అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున ప్రతి సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దీపావళికి ఒక హిందువులకి ఒక ప్రత్యేకమైన పండుగ ఇది. ఈ దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటున్నారంటే, పురాణాల కథ ప్రకారము నరకాసుడు హతమార్చడం అనేది ఈ నరక చతుర్దశి జరుపుకుంటారు. దాని తర్వాత రోజు వచ్చి అమావాస్య రోజు దీపావళి పండుగ చేసుకుంటారు. దీపావళి అంటే ప్రత్యేకంగా హిందువులలో ఒక పిల్లలకు పెద్దలకు అందరికీ ఆసక్తికరమైన ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ అనేది ఒక విష్ణు అవతారము మరియు లక్ష్మీదేవి అవతారంలో పుట్టినటువంటి వరహ అవతారము మరియు భూదేవికి పుట్టినటువంటి సంతానము నరకుడు. ఆ నరకుడు అనే రాక్షసుడు వాళ్ళిద్దరికి పుట్టడము, అతను యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు వేధింప చేస్తాడు, అలాగే తను దేవతలకు కూడా ఎంతో బాధ పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టిన బాధలను తట్టుకోలేక యావత్ దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి, ఓ మహావిష్ణువ, ఈ మాకు ఇచ్చినటువంటి ఇదేంది, మేమేం తప్పు చేశామని మనకి మాకు ఇటువంటి శిక్ష అని కోరినప్పుడు, అప్పుడు మహావిష్ణువు, నేను తప్పకుండా నేను మీకు ఆదేశిస్తున్నాను, తనకి ఒక నరకాసురుని ఒక హత అనేది హతమార్చడం అనేది తప్పకుండా జరుగుతుందని చెప్పి వాళ్ళకు చెప్పి పంపడం జరుగుతుంది. తర్వాత ఆ మహావిష్ణువు మరియు ఆ ఒక లక్ష్మీదేవి అవతారంలో ఉన్నటువంటి వరహ భూదేవికి పుట్టినటువంటి నరకాసురుని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారంగా మహావిష్ణువు, సత్యవతిగా మరియు ఆ మహాలక్ష్మి పుట్టడం జరుగుతుంది. ఆ పుట్టి ఆ యొక్క భూదేవి తన పుత్రుడైనటువంటి పుట్టినటువంటి పుత్రునికి తప్పకుండా ఆయుష్ క్షీణిస్తుందని తను తెలుసుకొని ఒక విష్ణువుకి, ఒక తన వరహమూర్తి అయినటువంటి విష్ణువుకి కోరుతుంది, నా కొడుకుని ఎవరు చంపద్దన్నప్పుడు కోరినప్పుడు ఆ వరహమూర్తి ఏమంటారంటే, తన సరే నీ కొడుకుని ఎవరు చంపరు, నీ చేతులతో నువ్వు చంపడం తప్ప తల్లి చంపుతేనే తనకి ఒక మరణం ఉంటుందని అప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే సరే తల్లి తన నేను తన కొడుకుని తన తల్లి ఏ తల్లి కూడా చంపుకోదని అప్పుడు తన భూదేవి అనుకుంటుంది. అనుకొని తను తన కొడుకు మీద నమ్మకంతో ఉండడం జరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పుట్టి, మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు పుట్టి సత్యవతిగా ఉన్నప్పుడు వాళ్ళు చూసిన అందరికీ, ఆ మహిళలకు కూడా వేధించడం, అందరు ప్రజలకు వేధించడం, దేవతలకు వేధించడం జరుగుతుంది. ఆ వేధించిన ప్రజలందరూ కలిసి విష్ణువు దగ్గర కోరుకోవడం, వా శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి వా నరకాసురుని హతమార్చడం వల్ల యావత్ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు, దేవతలకు అందరికీ విముక్తి జరుగుతుంది. కాబట్టి అందరు ప్రజలందరూ కలిసి, దేవతలందరూ కలిసి జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ. అలాగే ఇది పురాణాల జరిగే చెప్పుకునేటువంటి కథ. సైన్స్ పరంగా చెప్పుకుంటే ఈ యొక్క వానాకాలమును, ఈ చలికాలము వచ్చేటటువంటి ఈ తరుణంలో ఈ రెండు వాతావరణాలను డిఫరెంట్గా చూసుకుంటే, ఈ యొక్క వాతావరణంలో ఏదైతే వర్షాకాలంలో ఉన్నటువంటి వాతావరణాలకి ఏదైతే క్రిమి కీటకాలు నశించడానికి, ఈ చలికాలంలో ఉండే చలిని తగ్గించడానికి ఈ దీపావళి పండుగ రోజున ఈ యొక్క పటాకులతో కాల్చుకుంటే దీపాలు వెలిగిస్తే సకల క్రిమి కీటకాలు చనిపోతాయనే ఒక ఉద్దేశంతో కూడా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, ఈ దీపావళి అన్ని దీపావళి దీపావళి రోజు దీపాలు వెలిగించడం వల్ల, పటాకులు కాల్చడం వల్ల చనిపోయిన పితృ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వా పెద్దవాళ్ళకి ఆహ్వానం పలకడం, వాళ్ళ ఆత్మశాంతి గురించి కూడా ఆకాశంలో వాళ్ళని ఒక మంచి మెసేజ్ని తెలపడానికి కూడా ఈ ఒక తపాసులు కాలుస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ అంటారు. లక్ష్మీదేవి పూజ ఎందుకు చేసుకుంటారంటే, ఋద్వేషుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. తను ఏం చేశాడంటే, ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రలోకానికి వెళ్ళి ఆ ఇంద్రునికి ఒక వరం ఇస్తాడు, ఒక మాల రూపంలో ఒక వరం ఇస్తాడు. ఆ మాలని ఆ ఇంద్రుడు కింద పారేయడం, అది ఒక ఏనుగు మీద ఏనుగు మీద వేయడం, ఆ ఏనుగు దాన్ని ఏం చేస్తుందంటే తొక్కుతుంది. తొక్కినప్పుడు ఆ తొక్కడం చూసి ఆ ఇంద్రుడు కోపగించి ఆ ఏనుగుని చంపడం జరుగుతుంది. అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి ఆ ఏనుగుని చంపినందుకు తనకి శాపం ఇస్తాడు. నువ్వు సకల దరిద్రాలు అనుభవించగా కానీ శాపం ఇవ్వడం వల్ల తను ఏమి తోచక అన్ని పోగొట్టుకున్న తను ఏమి తోచక మహావిష్ణువు దగ్గర వెళ్ళి వేడుకుంటాడు, ఓ
ఓ ఓ విష్ణు పరమాత్మ జగత్ లోకాలకల్లా అవుతూ మరి నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం చాలా బాధాకరంగా ఉంది. నేను ఏదైతే పోగొట్టుకున్నాను మళ్ళీ నాకు తిరిగి వచ్చేటట్టు అని దేవుని ప్రార్థించడం వల్ల ఆ మహావిష్ణువు ఒక మాట చెప్తాడు, నువ్వు ఒక ప్రమీదంలో దీపం పెట్టి ఒక దీపం పెట్టి మహాలక్ష్మిని పూజించడం వల్ల నీ సలి పోయినటువంటి యావత్ ఆస్తులను తిరిగి నువ్వు ఆస్తులను సంపాదించి సుఖ అష్టేశ్వరాలతో ఉంటావని చెప్పి వరం ఇవ్వడం. ఇంద్రుడు చెప్పినటువంటి మహావిష్ణువు మాటలని నేను తీసుకొని ఒక మహాలక్ష్మి రూపం పెట్టుకొని తను ఒక దీపం వెలిగించడం జరుగుతుంది. ఆయన ఏదైతే పోగొట్టుకుంటాడో శాపం వల్ల, ఋషి శాపం వల్ల, అవి తిరిగి మళ్ళీ సంపాదించుకుంటాడు. కాబట్టి ఎవరైతే ఈ దీపావళి పండుగ సంతోషంగా పిల్లలు పెద్దలందరూ కలిసి చేసుకుంటారో, ఈ దీపావళి రోజు అన్ని దీపాలు ప్రమిదంలో పెట్టి దీపాలు వెలిగిస్తారో అందరికీ అష్టేశ్వరాలతో అమ్మవారు సాక్షాత్ ఒక చిన్నపిల్లలకైతే విద్యా రూపంలో విద్యాదేవిలాగా, విద్యాలక్ష్మిలాగా, ఏదో సంతానం లేని వారికి సంతాన లక్ష్మిలాగా, ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఐశ్వర్యాల లక్ష్మి, అలాగే ధనలక్ష్మి, ధనాన్ని ఇచ్చే లక్ష్మి, ధన ఎవరైతే పొలాల్లో పంటలు పండించుకుంటారో ధనం ఎక్కువ రావాలని చెప్పి ధాన్యాలు ఎక్కువ ధాన్యలక్ష్మిలాగా, ధనలక్ష్మిలాగా, ఇలాగ అష్టమూర్తుల్లాగా తను అందరికీ ప్రత్యేకమై ఎవరు కోరుకునే విధంగా వారికి వరాలు ఇస్తుందని చెప్పి లక్ష్మి పూజ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీపావళి పండుగను చిన్నపిల్లలు పెద్దలందరూ కలిసి సంతోషంగా ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళి శుభ సమక్షంలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా ఈ దీపావళి ఏదైతే ఏ రకంగా అయితే దీపాలు వెలుగుతూ ఏ రకంగా అయితే వెలుగులు నింపారో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి, అలాగే మా కేసీఆర్ వేల వేల అష్టైశ్వరాలతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీదేవి కటాక్షం మా కేసీఆర్ గారికి ఉండాలని చెప్పి, ఆయన ఎప్పుడు మా సీఎంగానే ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై.